స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పోటీలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. అనంతరం తన ఛాంబర్లో బొత్సకు ధృవీకరణ పత్రం అందజేశారు. బొత్స సత్యనారాయణ 2027 డిసెంబర్ 1వ తేదీ వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. బొత్స వెంట రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కన్న బాబురాజు, కరణం ధర్మశ్రీ, కంబాల జోగురు, నాగిరెడ్డి, అదీప్ రాజ్ ఉన్నారు. ఇవాళ పవిత్రమైన దినం, ఈ రోజు శ్రావణ శుక్రవారం. మన సాంప్రదాయ ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇలా అమ్మవారికి 1 లక్షల వ్రతం పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పిల్లా పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం ఈ పరదినం నాడు. ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరికి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సు సుఖంగా చల్లగా నేను చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ, మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈరోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ అన్ని మాట ఊరుకొని రేపు పొద్దున్న ప్రశ్న పెడతాను, అక్కడ నిమిషాలు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను కదా, మంచి రోజు అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఎలాగైతే ఎన్నిక జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను.